హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ రేషన్కు సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగింది. సో అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియో నేను చేస్తున్నాను ఫ్రెండ్స్. సో మనకు కొడాలి నాన్నగారు మనకు నాణ్యమైన బియ్యాన్ని అయితే ఇంటి వద్దకే పంపిణీ చేస్తామనేసి చెప్పడం అయితే జరిగింది. అలాగే మనకు ఏదైతే జూలై నెలలో రేషన్ ఇస్తారు కదా, సో ఆ రేషన్ సరుకుల ధర అనేది పెంచడం అయితే జరిగింది. సో ఆ ధర అనేది ఎంతవరకు పెంచారు, ఏంటి, ఆ డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరు చేసే లైకు నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీగా అయితే ఉంటుంది. అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేటు మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. అలాగే ఇన్ఫర్మేషన్ గురించి చాలామందికి ఇది తెలియదు ఫ్రెండ్స్. సో ఈ ఇన్ఫర్మేషన్ మీరు దయచేసి అందరికీ షేర్ చేయండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్. సో మనకు రేషన్ పంపిణీకి సంబంధించి ఏంటంటే, ఇప్పుడు రేషన్ షాపుల దగ్గరికి వెళ్ళి రేషన్ తీసుకోవడం చాలా కష్టంగా ఉంది కాబట్టి, సో మనకు ప్రభుత్వం ఏంటంటే ఇంటి వద్దకే రేషన్ అనేది మనకు పంపిణీ చేయాలని చెప్పేసి నిర్ణయించుకుంది. సో దీనికి సంబంధించి మనకు ప్రభుత్వం అయితే కొన్ని వెహికల్స్ని అయితే కొనింది. సో 13,000 వెహికల్స్ని అయితే కొనడానికి బడ్జెట్ను కూడా శాంక్షన్ అయితే చేసింది. సో మనకు ఈ వెహికల్ ద్వారా ఏంటంటే మనకు ఇంటి దగ్గరగా వచ్చి మనకు రేషన్ బియ్యం అయితే అందించడం అయితే జరుగుతుంది. సో మనకు ఆరో విడత రేషన్ అనేది ఈ రోజుతో అయితే ముగించడం అయితే జరిగింది. సో మనకు ఇప్పుడు ఏదైతే జూలై నెలలో మనకు రేషన్ ఇస్తారు కదా, సో ఆ రేషన్ అనేది మనం డబ్బులు కట్టి అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఈ రేషన్ యొక్క ధర అనేది మనకు పెంచడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా అయితే ఈరోజు రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో ఫస్ట్ మనకు బ్యాగ్స్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి. ప్రతి ఇంటికి వచ్చి వాలంటీర్లు అయితే బ్యాగ్స్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ బ్యాగ్స్కి సంబంధించిన నమూనా కూడా మనకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ బ్యాగ్స్ని పరిశీలించారు. పరిశీలించిన తర్వాత ఇవి బాగున్నాయని నిర్ధారించడం అయితే జరిగింది. సో మీకు మీ ఇంటి దగ్గర అయితే మీకు బండి అయితే వస్తుందండి, వెహికల్ అయితే వస్తుంది. వెహికల్ వచ్చిన తర్వాత మీకు ఆ బ్యాగ్ ఏదైతే ఇచ్చుంటారో, సో ఆ బ్యాగ్ అనేది మీరు తీసుకుని వచ్చిన తర్వాత ఆ బ్యాగ్లో రేషన్ అనేది వేసి దాన్ని సీల్ చేసి మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మనకు ఏదైతే రేషన్ పంపిణీలో వాడే వెహికల్స్ వచ్చేసి మనకు సెప్టెంబర్ ఎండింగ్లో అయితే మనకు వెహికల్స్ అయితే ఇస్తామనేసి చెప్పేసి కంపెనీ అయితే చెప్పింది. సో ఇప్పుడు ఏంటంటే వెహికల్స్ అనేది డెలివరీ లేట్ అయిందండి. సో అందు కారణంగా ఏంటంటే మనకు అక్టోబర్ 2న ఏదైతే గాంధీ జయంతి నాడున మనకు ఈ వెహికల్స్తో అయితే మనకు రేషన్ పంపిణీ అనేది స్టార్ట్ చేస్తామనేసి చెప్పడం అయితే జరిగింది ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. సో మనకు రేషన్ అనేది హోమ్ డెలివరీ అనేది అక్టోబర్ నెల నుండి అయితే రేషన్ అనేది పంపిణీ అయితే జరుగుతుందండి. సో మీరు ఎక్కడ రేషన్ షాప్కు వెళ్ళి తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో మీ ఇంటికే వచ్చి వాలంటీర్లు అయితే మీకు రేషన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ వెహికల్స్ సహకారంతో ఏంటంటే మీకు రేషన్ అనేది పంపిణీ అయితే జరుగుతుంది. అలాగే మనకు ఈ రేషన్ పంపిణీకి ముందే మీకు బ్యాగ్స్ అనేది మీకు వాలంటీర్లు అయితే మీ ఇంటింటికి వచ్చి తీసుకొని వచ్చి ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు కనుక చూసుకున్నట్లయితే మనకు జూలై నుంచి ఏదైతే రేషన్ వేస్తారో, సో ఆ రేషన్ యొక్క ధరలు అయితే పెంచనున్నారు. సో ఇప్పుడు మనం ముందు కనుక మనం రేషన్ చూసుకున్నట్లయితే మనకు కందిపప్పు అనేది మనకు ముందు చూసుకున్నట్లయితే 40 రూపాయలు అయితే ఉండింది. సో ఇప్పుడు మనకు కందిపప్పు పైన ఏంటంటే 67 రూపాయలు అయితే పెంచనున్నారు. అలాగే పంచదారకు సంబంధించి చూసుకున్నట్లయితే కనుక కిలో మనకు 20 రూపాయలు అయితే ఉండింది. సో ఇప్పుడు మనకు కిలో వచ్చేసి 34 రూపాయలకు అయితే పెంచనున్నారు. సో మనకు ఒక కార్డుకి 1/2 కిలో చక్కెర ఇస్తారు కాబట్టి మనం 10 రూపాయలు అయితే పే చేసేసి మనం చక్కెర అయితే తీసుకుంటాము. సో దీనికి సంబంధించి మనకు ఒక నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. సో ఫస్ట్ ఆ నోటిఫికేషన్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. సో పెరగనున్న రేషన్ సరుకుల ధరలు, ఏపీలో జూలైలో తీసుకునే రేషన్ సరుకుల ధరలు పెరగనున్నాయి. కందిపప్పుపై 67.5%, పంచదారపై 70% చొప్పున ధరలైతే పెరగనున్నాయి. ఇప్పటి వరకు మార్కెట్లో వీటి ధర ఎంత ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం రాయితీని కల్పిస్తూ కిలో కందిపప్పుకు 40 రూపాయలు, అలాగే పంచదార 20 రూపాయలకు అయితే ఇచ్చేవారు. సో అయితే మార్కెట్లో ధర ఎంత ఉన్నా 25% మాత్రమే రాయితీ ఇవ్వాలని ప్రభుత్వం అయితే నిర్ణయించడంతో కిలో కందిపప్పు 67 రూపాయలు, పంచదార 34 రూపాయలకు అయితే పెరగనున్నాయి. సో ఫ్రెండ్స్, మనకు కందిపప్పు వచ్చేసి 67.5%, అలాగే పంచదారపై వచ్చేసి 70% చొప్పున అయితే ధరలు అయితే పెరగనున్నాయి. సో మనకు కందిపప్పు ముందు చూసుకున్నట్లయితే కనుక 40 రూపాయలు అయితే ఉంది, ఇప్పుడు 67 రూపాయలకు అయితే పెంచడం అయితే జరిగింది. సో అలాగే మనకు ఇప్పుడు మనం పంచదార చూసుకున్నట్లయితే కనుక మనకు కిలో 20 రూపాయలు అయితే ఉండింది. సో ఇప్పుడు మనకు 34 రూపాయలకు అయితే పెంచడం అయితే జరిగింది. సో ప్రభుత్వం ఏంటంటే దీనిపై ఏంటంటే 25% మాత్రమే అయితే రాయితీని అయితే ఇవ్వాలని నిర్ణయించుకునింది. సో మనకు ఇప్పుడు ఏదైతే జూలై నెలలో మనకు రేషన్ ఇస్తారు కదా, సో ఈ రేషన్కి ఏంటంటే మనకు సేమ్ రేట్స్ అయితే ఉండవండి. సో మనకు రేట్స్ అనేది పెంచడం అయితే జరిగింది. సో మీరు కందిపప్పు తీసుకోవాలంటే 1 కిలో మీరు వెంటనే 70 రూపాయలు అయితే తీసుకొని వెళ్లాల్సింది. అలాగే మీరు పంచదార తీసుకోవాలనుకున్నట్లయితే మీరు 20 రూపాయలు అయితే తీసుకొని వెళ్ళాలండి. సో మీరు 1/2 కిలో అయితే తీసుకుంటారు కాబట్టి కార్డుకి, సో మీరు 20 రూపాయలు అయితే తీసుకొని అయితే వెళ్లాల్సి అయితే ఉంటుంది.
సో ఫ్రెండ్స్ ఈ ధరలు అనేది మనకు జూలై నెల నుండి అయితే అమలు కానున్నాయి. సో ఫ్రెండ్స్ నేను ఈ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని చేస్తున్నాను. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే కనుక తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేటు మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.